హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే టటోరియల్స్ పదిహేడు ఆరు రెండు వేల పద్దెనిమిది ఆదివారానికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాం అయితే రీసెంట్గా సీషెల్స్ అధ్యక్షుడు డేని ఫార్ ఒక ప్రకటన చేయడం జరిగింది ఏం చేయడం జరిగింది యాక్చువల్గా రెండు వేల పదిహేనులో మోడీ గారు పర్యటనలు చేస్తున్న టైం అండి అప్పుడు చాలా దేశాలను కూడా మోడీ పర్యటించడం జరిగింది అప్పుడు ఆ పర్యటనలో భాగంగా రెండు వేల పదిహేనులో సీషెల్స్కి కూడా వెళ్ళడం జరిగింది ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు రెండు దేశాల మధ్య అంటే ఇండియాకు సీషెల్స్కి మధ్య ఒక ప్రాజెక్టు పైన ఒప్పందం అనేది జరిగిందండి ప్రాజెక్టు పైన ఒప్పందం అనేది కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం ఏం చేయాలి నౌకా స్థావరం అనేది ఏర్పాటు చేయాలి ఒకవేళ ఇక్కడ సీషెల్స్ ప్రాంతంలో కనుక నౌకా స్థావరం ఏర్పాటై ఉంటే హిందూ మహాసముద్రంలో భారత్కు మంచి పట్టు లభించేదండి బట్ రీసెంట్గా గవర్న గవర్నమెంట్కు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఏం చెప్పాడు ఇండియాతోటి కలిసి ఈ ప్రాజెక్ట్లో ముందుకెళ్ళడం అసాధ్యం మనమే తయారు చేసుకుందాం మనమే రూపొందించుకుందాం వాళ్ళతోటి కలిసి భాగస్వామ్యం మనకు అవసరం లేదు అని ప్రకటించడం జరిగింది అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే స్కోప్ ఎలా ఉంటుంది ఎక్కడ రెండు వేల పదిహేను మోడీ పర్యటనలో భాగంగా నౌకా స్థావరం హిందూ మహాసముద్రంలో ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ ఆ దేశ గవర్నమెంట్ ఇప్పుడు రద్దు చేసింది అని అడిగే ఛాన్స్ ఉంది సీషెల్స్ అండి ఒకసారి కనుక మీరు నెట్లో కొట్టి చూసినా లేకపోతే యూట్యూబ్లో కొట్టి చూసిన సీషెల్స్కి కంట్రీకి సంబంధించి పర్యాటక కేంద్రంగా చాలా పాపులర్ అది బీచ్లకి ఒకసారి చూడండి వాయుసేనలో ఆరో మహిళా పైలట్ అయితే దక్షిణ భారతదేశం నుంచి ఎన్నుకోబడ్డ మొట్టమొదటి యుద్ధ విమాన పైలెట్ అండి నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే దక్షిణ భారతదేశపు మొట్టమొదటి మహిళా యుద్ధ విమాన యుద్ధ విమాన మహిళా పైలట్ ఎవరు ఓకేనా కర్ణాటకకు చెందిన మేఘనా షాన్బో గుర్తుంచుకోండి మేఘనా షాన్బో ఏ ఏరియాకు సంబంధించినమ్మా కర్ణాటక ఓకేనా దక్షిణ భారతదేశంలోనే ఈమె ఫస్ట్ అండి ఇప్పుడు సీక్వెల్గా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఈమె ఆరో మహిళా పైలట్ అండి ఓకే వాయుసేనలో ఆరో మహిళా పైలట్ అయితే ఇప్పుడు ముందున్నటువంటి ఐదుగురు కూడా మరి దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళ కాదు ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళ అయిపోతారు ఈ లైన్ చూసుకుంటే దక్షిణ భారతదేశం మొదటి యుద్ధ విమాన పైలట్ అంటే అంతవరకు కూడా ఎవరు లేనట్టే కదా ఉన్న వాళ్ళంతా ఎవరన్నట్టు ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అన్నట్టు నేమ్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా దక్షిణ భారతదేశం మొదటి యుద్ధ విమాన మహిళా పైలట్ ఎవరు మేఘనా షాన్భో యుద్ధ విమానం విమానం లింక్ ఇస్తున్నా గుర్తుంచుకోవడానికి విమానం ఎక్కడ ఎగురుతుంది ఆకాశంలో మేఘాల మధ్యన ఎగు ఎగురుతుంది ఇప్పుడు నేమ్ ఏంటి మేఘన ఓకే మేఘాలు మేఘన నెక్స్ట్ కప్ప శిలాజం అంగుళం కంటే చిన్నగా ఉన్నటువంటి కప్ప శిలాజాన్ని రీసెంట్గా కనుగొనడం జరిగింది ఉత్తర మయన్మార్లో నాలుగు ఇలాంటివి దొరికాయండి ఓకే డైనోసార్ల కాలంలో కూడా కప్పలు భూమిపైన ఉన్నాయి అనడానికి ఇది సాక్షరభూతంగా నిలుస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే కప్పలు తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల ఏళ్ళ నాటికి కప్ప శిలాజం దొరికినా కూడా ఇరవై కోట్ల కింది టైంలో కూడా కప్పలు ఉన్నాయి ఓకేనా అయితే ఇరవై కోట్ల ముందు నుంచి కూడా కప్పలు ఉన్నాయని అన్నా కూడా దానికి సంబంధించినంత వరకు పరిణామక్రమాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అంచనా వేశారు కానీ వాళ్ళకు ప్రూఫ్ దొరకలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల ఎల్ల నాటి కప్పశిలాజ దీన్ని పరిశీలిస్తే ఈ పరిణామక్రమం అంటే స్టార్టింగ్ నుంచి ఏ ఇయర్ నుంచి ఉన్నాయి అనడానికి ఇంకొంచెం స్కోప్ ఉంటుందండి మానవ పరిణామక్రమం కోతి నుంచి మానవుడు ఎలా వచ్చాడో ప్రతి ఒక్క జీవికి కూడా అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పరిణామాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి కప్ప దొరికినటువంటి కప్పశిలాజాన్ని పరిశీలించినా కూడా ఆ పరిణామక్రమాన్ని అంచనా వేస్తే ఇరవై కోట్ల ఏళ్ళ కింది కూడా కప్పలు ఉన్నాయనేది మనకు అర్థమయ్యేటువంటి విషయం ఓకేనా ఎక్కడ దొరికాయి ఉత్తర మ్యాన్మార్లో నీతి ఆయోగ్ నాలుగో పాలక మండలి సమావేశం ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అనేది నేను చెప్తాను నీతి ఆయోగ్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో పాలక మండలి సమావేశం జరుగుతుంది నాలుగో పాలక మండలి సమావేశం జరుగుతుంది గుర్తుంచుకోండి నీతి ఆయోగ్ ప్రతిసారి కూడా మ్యాటర్ వస్తుంది పాలక మండలి సమావేశంలో ఎవరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అందులో పాలక మండలిలో సమావేశం అవుతూ ఉంటారు మీటింగ్ జరుగుతుంది కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అనుసంధానకర్తగా ఈ నీతి ఆయోగ్ అనేది పేర్కొనవచ్చండి ఓకేనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇది జరుగుతుంది అని పేపర్లో రావడం జరిగింది అంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అంటే నేను రీసెంట్గా బ్యాక్ ఎగ్జామ్ బ్యాక్ పేపర్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాను నీతి ఆయోగ్కు అధ్యక్షత ఎవరు వహిస్తారు భారత ప్రధాని అని చెప్పడం జరిగింది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ టాపిక్ నుంచి ఒక మార్కు ఖచ్చితంగా వస్తుంది రాబోయే ఎగ్జామ్స్లో టీఎస్పిఎస్సిలో ఓకేనా ప్రధానమంత్రి అధ్యక్షతన ఓకేనా నీతి ఆయోగ్కు అధ్యక్షత ఎవరు వహిస్తారు భారత ప్రధాని అంటే ఎవరండి నరేంద్ర మోదీ ఇంకేం చెప్పాను సీఈఓ చెప్పాను ఉపాధ్యక్షుడు చెప్పాను ఉపాధ్యక్షుడు ఎవరు ఆర్వి అని చెప్పాను ఓకేనా నెక్స్ట్ ఇంకొకరు షార్ట్కట్ చెప్పాను ఏంటో మీరు వీలైతే కింద రాయడానికి ట్రై ట్రై చేయండి అలాగే సీఈఓ ఎవరని చెప్పాను సిఈఓ గుర్తుంచుకోవడానికి ఇద్దరు సూపర్ స్టార్స్ ఫిల్మ్స్ సూపర్ స్టార్స్ పేరు గుర్తుంచుకోండి అని చెప్పాను ఒకటి అమితాబ్ బచ్చన్ ఇంకొకటి రజనీకాంత్ అమితాబ్ బచ్చన్లో అమితాబ్ తీయండి రజనీకాంత్లో కాంత్ తీయండి అమితాబ్ కాంత్ సీఈఓ అయిపోయిందండి అయితే రాష్ట్ర పథకాల గురించి కేసీఆర్ ఈ మీటింగ్లో చెప్పాలని అనుకున్నాడు దానికి సంబంధించిన పేపర్ కట్స్ ఇక్కడ రావడం జరిగింది మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ హైలైట్ చేసినా చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ నాలుగో పాలక మండలి సమావేశం అనుంది ఉంది అంటే ఎవరు అధ్యక్షత వహిస్తున్నారనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసిపోతుంది ప్రధానమంత్రి ఓకే నెక్స్ట్ నీతి ఆయోగ్కి సంబంధించి ఎన్నో మీటింగ్ అవుతుంది ఇది నాలుగో మీటింగ్ ఇది అడిగే ఛాన్స్ ఉంది గుర్తుంచుకోండి నెక్స్ట్ పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఎనిమిది వేలు అని కేసీఆర్ తెలియజే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవన్నీ విషయాలని చెప్తున్నాడు మొదటి విడతలో నాలుగు వేలు ఇవ్వడం జరిగింది అని చెప్పాడు అలాగే ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించే రైతు జీవిత బీమా పథకం గురించి కూడా తెలియజేస్తానని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు పంట పెట్టుబడి సాయం మనం చూసుకున్నట్టయితే రైతు కోసం ఇచ్చేటువంటి పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఎన్ని వేలు ఇస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ నేను ఇదివరకు అడగడం జరిగింది ఒకసారి ఓకే ఎనిమిది వేలు ఇస్తున్నారు ఇప్పుడు మనకు పేపర్ కట్ నుంచి క్లారిటీ అనేది వచ్చేసింది బట్ స్టార్టింగ్ ఎంత ఇస్తున్నాడు మొదటి స్టేజ్లో ఫోర్ థౌజండ్ ఇస్తున్నారు మళ్ళీ తర్వాత ఇంకో ఫోర్ థౌజండ్ ఇస్తారన్నమాట గుర్తుంచుకోండి రెండో స్టేజ్లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఎకరానికి ఎంత అండి ఇచ్చేది ఎనిమిది వేలు మొదటి విడతలో ఎంత ఇచ్చారండి నాలుగు వేలు ఈ రెండు పాయింట్స్ గుర్తుంచుకోండి అలాగే ఇంకొక పాయింట్ ఏం ఇక్కడ ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించే రైతు జీవిత బీమా పథకం అంటే చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు రైతు జీవిత జీ బీమా పథకం ఎప్పుడు స్టార్ట్ ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం అన్నాడు మరి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ జీవిత బీమా సంస్థతోటి ఎల్ఐసి తోటి గుర్తుంచుకోండి ఎల్ఐసి తోటి ఒప్పందం అనేది జరుపుకుంది గుర్తుంచుకోండి ఎన్ని లక్షలు ఇస్తారు ఐదు లక్షలు ఇస్తారు ఎన్ని రోజులలో వస్తుంది పది రోజులలో వస్తుంది నెక్స్ట్ శనివారం రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళి ఆయన సతీమణి సునీతతో మాట్లాడుతున్న ఏపీ కేరళ కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రులండి మళ్ళీ ఒకసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ తెలిసిందే నెక్స్ట్ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే చాలామందికి కేరళ ముఖ్యమంత్రి ఎవరు కేరళ ముఖ్యమంత్రి ఎవరు విజయన్ ఓకే నెక్స్ట్ కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు రీసెంట్గా జరిగింది కాబట్టి ఇది అడిగే ఛాన్స్ ఉంది కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నెక్స్ట్ కుమారస్వామి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు మమతా బెనర్జీ తెలుసు మనకు ఓకేనా వెళ్ళి కేజ్రీవాల్ను పరామర్శిద్దామని అనుకుంటే ఆయన పరామర్శించడానికి సంబంధించినంతవరకు వీళ్ళను వెళ్ళనివ్వలేదండి ఓకేనా సీఎంస్ అందరూ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ లాగా చేస్తున్నాడు నిరాహార దీక్షను ఏదో ఒకటి తన నివాసంలోనే జరుగుతుంది ఢిల్లీ సీఎం ఓకే ఆయనకు సంఘీభావం తెలుపుతూ వీళ్ళందరూ ఉన్నారంటే ఏమర్థమవుతుంది అవుతుంది కేంద్రానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఉన్నారు అని అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఏపీ కేరళ కర్ణాటక పశ్చిమ బెంగాల్ అండి ఓకే ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి అందుకే కేజ్రీవాల్ని వెళ్ళడం జరిగింది కలవడానికి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ ఏపీలో సాక్షర భారత్ గడువు పూర్తి ఓకే దాని సిబ్బంది దాని పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది అంటే ఇరవై వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ జాబ్స్ కోల్పోయారు రాష్ట్రంలో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అంటే అప్రాక్సిమేట్లీ పది వేల వరకు సాక్షర భారత్ కేంద్రాలు ఉన్నాయి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క కేంద్రానికి ఇద్దరు చొప్పున డబల్ ఉన్నారనేది మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఓకే అయితే ఈ సాక్షర భారత్ అనేది దేనికి సంబంధించింది రాష్ట్రంలో అక్షరాస్యతను పెంపొందించేందుకు పెంచేందుకు నిర్వహిస్తున్నటువంటి పథకం సాక్షర భారత్ అండి ఓకేనా సాక్షర భారత్ పథకం దీని ప్రాంతంలో దీని ప్లేస్లో ఈ సాక్షర భారత్ పథకం తీసేసి ఏం పెట్టబోతున్నారు పడిన లిఖన అభియాన్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఓకేనా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం ఏంటి సాక్షర భారత్ అనేది ఇది దీని ఒప్పందం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏడాది మార్చితోటి ముగిసిపోతుంది అంటే ఈ సాక్షర భారత్ పథకం అనేది ముగింపు కచ్చేసింది ఎక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇది దేనికి సంబంధించింది సాక్షర భారత్ అనేది వాణిజ్యానికి సంబంధించిందా లేకపోతే అక్షరాస్యతకు సంబంధించిందా ఇలా ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు సాక్షర భారత్ దేనికి సంబంధించింది అక్షరాస్యతను పెంచేందుకు ఓకేనా లిటరసీ పెంచేందుకు సంబంధించిందండి ఓకే ఈ సాక్షర భారత్ ప్లేస్లో కేంద్ర ప్రభుత్వం దేన్ని ప్రవేశపెట్టబోతుంది ఏ పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది అనేది కూడా ఇంపార్టెంట్ అండి పడిన లిఖున అభియాన్ గుర్తుంచుకోండి తెలంగాణ ప్రజలకు కూడా ఇంపార్టెంటే భారత్ ప్లేస్లో పడిన లిఖిన అభియాన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ పీపుల్స్కి ఇంపార్టెంట్ అయ్యేది ఏంటంటే ఇరవై రెండవ మహాసభలు తానా మహాసభలు ఓకేనా ఇరవై రెండవ థానా మహాసభలు ఎక్కడ జరగబోతున్నాయి ఎక్కడ అనేది ఫస్ట్ పాయింట్ ఎన్నో మహాసభలు అనేది ఇంపార్టెంట్ ఇరవై రెండవది గుర్తుంచుకోండి ఓకేనా వాషింగ్టన్లో జరగబోతున్నాయండి థానా మహాసభలు మనం చూసుకున్నట్టయితే దైవార్షిక మహాసభలు గుర్తుంచుకోండి అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి జరిపేటివి ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇది ఉత్తర అమెరికాలోని తెలుగు సంఘం అండి థానా అనేది ఏంటి ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఇక్కడ తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఈ మహాసభలలో ఏంటి ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి గుర్తుంచుకోండి కేశవరావు జాదవ్ కనుమూత తొలితరం తెలంగాణ ఉద్యమ నేతగా గుర్తింపు పొందినటువంటి కేశవరావు జాదవ్ కనుమూత ఈయన విద్యార్థి దశలోనే అంటే స్కూల్ ఏజ్లోనే కరెక్ట్గా చెప్పాలంటే ఉద్యమాలలో ఉద్యమించడం జరిగింది అలాగే ముల్కి నిబంధనకి నెక్స్ట్గా పోరాటం జరుపుతున్నప్పుడు ఇతను ఉద్యోగి కాకపోయినా ఒక నార్మల్ స్టూడెంట్ అయినా కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే మునుముందు కూడా చాలా వాటికి పాపులర్గా ముందుండి నడపడం జరిగింది అందుకే నిజాం గవర్నమెంట్ కూడా ఇతన్ని చాలాసార్లు పలుమార్లు తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది ఈయన తొలితరం తెలంగాణ ఉద్యమ నేతగా చాలా గుర్తింపు ఉంది ఎవరికి కేశవరావు జాదవ్ గారికి ఈయన రీసెంట్గా చనిపోవడం జరిగిందండి ఓకే అయితే రెండు వేల ఎనిమిదిలో కేశవరావు జాదవ్ గారు ఇప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ గారికి ఏగేనిస్ట్గా అప్పుడే ఆ రోజులలోనే పోటీ చేయడం జరిగింది బట్ ఈయన గారు ఓడిపోవడం జరిగింది కేసీఆర్ గారు గెలవడం జరిగిందండి ఓకే అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి తొలితరం తెలంగాణ ఉద్యమ నేత ఎవరు రీసెంట్గా చనిపోయింది కేశవరావు జాదవ్ దట్స్ ఇట్ అండి ఇఫ్ యూ లైక్ ద వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్